త్రిప్రాంతకంలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో ఎర్రగొండంపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరక్షన్ బాబు మంత్రి ఆదిమూలపు సురేష్పై చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం సర్పంచ్ అరుణాభాయ్ అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎంత అభివృద్ధి జరిగిందో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంక్షేమ ఫలాలు అందించిందని తెలిపారు. నీ ఉన్నతిని నువ్వు కాపాడుకునే కోసం ఏదైనా చెప్పవచ్చు కానీ మా మంత్రి గారి మీద ఇలాంటి దళితులు అది ఇది అని ఏదేదో నువ్వు అంటే మేము ఇక్కడ ఊరుకోము. మా మంత్రి గారికి ఒక్క మాట కానీ అంటే మేము సహించమని ఈ సభామతంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మహిళల గురించి నువ్వు ఏదేదో వాగుతున్నావు, అసలు మీకి మహిళలకి ఎలా చూడాలి ఏంటి అనేది అసలు మీకు ఫస్ట్ తెలుసా అని నేను ఈ సభామతంగా తెలియజేస్తున్నాను. మా మంత్రి గారు అయితే ఏంది, మా మినిస్టర్ గారు మా మోహన్ రెడ్డి గారు అయితే ఏంది, ఆయన మహిళలకి ఎలా చూస్తున్నాడు ఎలా పెద్ద పీట వేస్తున్నాడు అనేది మీరు మా దగ్గర నుంచి నేర్చుకోవాలి. కానీ ఇట్టాటి మీరు చెప్పకూడదని నేను ఈ సభామతంగా తెలియజేస్తున్నాను. పదే పదే వచ్చిన కాడ నుంచి ఒకటే ఏడుపునేది మా మంత్రి గారి మీద, ఏదో ఆయనతో పోటీ పడలేము కాబట్టి ఇట్టాటి మాటలు మాట్లాడుతున్నావు. నీకు ఇట్టాటి మాటలు మాట్లాడితే మా నాయకులు కానీ మేము కానీ మా పార్టీ తరఫున మేము ఊరుకోమని హెచ్చరిస్తూ మొన్న జరిగినటువంటి త్రిప్రాంతర మండలంలో టీడీపీ యొక్క పలు కార్యక్రమంలో గూడూరి ఎరక్షన్ బాబు గారు, రేవణపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి గారు, మన జిల్లా మినిస్టర్ వర్యులు, ఏకైక దళిత మంత్రి వర్యులు, నిజంగా మన జరిగినటువంటి ఎలక్షన్ అంటే భయపరిగేషన్లో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు దళితుల్ని ఖచ్చితంగా 70% ఇచ్చి దళితుల యొక్క ప్రాధాన్యత తెలిసిన ఘనత మన గవర్నమెంట్ది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్గా నేను ఎరక్షన్ బాబు గారు నిరుగురు దళితులను గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు అంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఒక దళిత ముఖ్యమంత్రిని నువ్వు దళితులు వేయుండు దళితులు వై ఉండి కూడా నువ్వు అట్లా ప్రశ్నించడం నీకు సరికాదు. అదేవిధంగా ఆయన ఏది మాటలు చెప్పాడో మొన్న జరిగినటువంటి ఒక మహిళకి ఆయన సొంత డబ్బులతో పాటు గవర్నమెంట్ కూడా దాదాపు 9 లక్షలు ఇచ్చిన ఘనత మన గవర్నమెంట్ది. కాబట్టి మీరు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలా, మీరు ఏదో ఖచ్చితంగా ప్రశ్నించాలనే ఉద్దేశంతో ప్రశ్నించడం వాడికి ఇక్కడ ఎవరు ఊరుకోరు. ఎందుకంటే ఆయన దళిత మంత్రి అయిన కూడా ఇప్పుడు ఇవాళ దళితులు కూడా దగ్గర రానిచ్చి నేను స్వతంత్రంగా ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుకునే స్వతంత్రత మాకు ఇచ్చిన ఘనత మన మంత్రివర్యులు. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ ఇష్టం వచ్చిన మాట్లాడితే ఇక్కడ మేము ఎవరు ఊరుకోము, ఖచ్చితంగా పూర్తిగా మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే ఆయన ఏదో మినిస్టర్ అని అంటే మీరేదో పెద్ద మీ మంచి ఎదుగుతారనే ఉద్దేశంతో ఏది పడితే మాట్లాడితే ఖచ్చితంగా మేము ఖండిస్తామని చెప్పేసి సభను తెలుసుకుంటున్నాను. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్గా అసలు మీ స్థాయి మీరు తెలుసుకొని ఒక మీరు ఒక అసలు ఇన్ఛార్జ్ కూడా ఒక క్లారిటీ లేని పరిస్థితి, అసలు నీకు ఇన్ఛార్జ్ ఉంటుందో ఊడిపోతే నీకే తెలియదు. ఒక మినిస్టర్ని విమర్శించే స్థాయి నీది కాదని చెప్పేసి ఈ సభను తెలుసుకుంటూ ఇటువంటి మాటలు ఈసారి ఏ సందర్భంలో ఖచ్చితంగా మీరు ప్రస్తావించకుండాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా ఎంత తరఫున ఖండిస్తున్నాం. మండలంలో తెలుగుదేశం పార్టీ వారి వాళ్ళ సమావేశం వాళ్ళు ఏదైనా పెట్టుకోవచ్చు, వాళ్ళ పంచాయతీ వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు, కానీ అనవసరంగా మా మంత్రి గారి జోలికి రావడం, ఒక దళితుడని పేరెత్తి దాని సంక్షేమ పథకాలు ఎవరు చేశారో అందరికీ తెలుసు. ఈ నియోజకవర్గం డెవలప్ అయిందంటే ఎవరి వల్ల అయిందో అందరికీ తెలుసు. అందు మైలేజ్ కావాలి అంటే ఎలక్షన్ బాబు గారు దయచేసి నేను అడుగుతున్నాను, మైలేజ్ కావాలంటే మంచి పనులు చేయండి, మీకు మైలేజ్ వచ్చింది, పబ్లిసిటీ వచ్చింది. అంతేగాని మీ మైలేజ్ కోసం ఎదుటి వాళ్ళ మీద బురద చదవడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మీరు ఆలోచించుకొని మీరేం మాట్లాడుతున్న తెలుసుకొని మాట్లాడటం మంచిది. మా నియోజకవర్గంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది. మీకు ఎటువంటి ఆశలు లేవు ఇక్కడ, అసలు మీకు ఎలక్షన్ టైంకి మీకు ఆ బీఫామ్ వచ్చిందో రాదు కూడా మాకు గ్యారెంటీ లేదు. కానీ మీరు ఎదురు మా మీద బురద చాలడం కరెక్ట్ కాదు. కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరితో ఎలా మాట్లాడాలి ఎక్కడ ఏం మాట్లాడాలి తెలుసుకుని మాట్లాడితే మంచిదని అభిప్రాయపడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్ద నమస్కారం.